Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-96666. జగనగారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. అందరికీ ఇళ్ళ ఇళ్ళ స్థలాలు లేనో ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టించారు. ఏ సమస్యలు ఉన్నా కానీ సక్క తీరుతున్నారు. వాలంటీర్ ద్వారా కూడా యవన పనులు కూడా అన్నీ అయిపోతున్నాయి. మళ్ళీ ఆయనే రావాలని మా కోరిక. మంచి ప్రభుత్వం నడుస్తుంది. యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన నూజివేడు ఎమ్మెల్యే ప్రతాపారావు గారి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి జరుగుతుందనే నా అభిప్రాయం అండి. సెంటున్నర ఇచ్చినా సెంట్ ఇచ్చినా ఇచ్చిన వారు గొప్పవారు అనేది నా ఉద్దేశం అండి. ఆ సెంటు కూడా లేని పేద ప్రజలు ఉన్నారు కనుక ఆ సెంట్ ఇచ్చినా కూడా చాలా సంతోషం అని నా అభిప్రాయం అండి. స్వర్ణయుగంలాగా ఉందండి జగన్ గారి పరిపాలన. యువ నాయకుడు, స్పందన గల నాయకుడు, ప్రజా సమస్యల్లో అవగాహన చేసుకున్న నాయకుడు, ప్రజలందరికీ చాలా శాచురేషన్ పరిపాలన చేస్తున్నాడు. అతని గురించి చెప్పుకోవటానికి మాటలు చాలవు. కూడు పెట్టలేని వాళ్ళు పింతల్లికి బంగారు గజలు చెప్తాడంట. తల్లికి కూడు పెట్టలేనుడు, పింతల్లికి బంగారు గజలు చెప్తాడు. ఆయన 14 సంవత్సరాలు సీఎం పదవిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పథకం ప్రజలకు మేలు చేసే ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టాడా? జన్మభూమి కమిటీలు పెట్టి ఊళ్ళో అరాచకం సృష్టించాడు. భూమి ఇచ్చాడు, భూమి లేక పేదలకి అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు అసలు ఇళ్ల స్థలాలు వద్దని కోర్టుకు వెళ్ళి అనేక రకాల గొడవలు చేసి పేదలు అక్కడ ఉండకూడదు, రాజధానిలో ఉండకూడదు అని పోరాటం చేసిన వ్యక్తిని ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతోటి సెంటున్నర భూమి ఇస్తున్నారు. సెంటున్నర భూమి ఇచ్చి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టి మార్గం చేస్తున్నాను. అంతకంటే మహానుభావుడు ఎవరుంటారు? తల్లికి నేను చెప్పిన సామెత అదే, తల్లికి కూడు పెట్టినప్పుడు పింతల్లికి బంగారు కథలు చెప్తారంట. ఇలాంటి వ్యక్తులు ఏ కాకతీయమైన మాటలు చెప్తారు. 3 గ్యాస్ సిలిండర్లతో ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులో సీట్ ఫ్రీగా ఇస్తాం, లేకపోతే ఇంకొకటి చేస్తాం 15,000 ఇస్తాం, నిరుద్యోగ వృత్తి రైతులకు 20,000 ఇస్తాం. ఎందుకండి పరికరాని మాటలు? 14 సంవత్సరాల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మేలు జరిగే ఒక కార్యక్రమం చేసిందని చెప్పమనండి వాళ్ళు. నేను ఈ పథకం చేశానని చెప్పి మహానుభావుడు రాజశేఖర రెడ్డి పేదల దేవుడు, ఉచిత విద్యుత్ పెట్టిండు, ఫీజు రెంబర్స్ పెట్టిండు, ఉచిత ఇది చేసిండు, చదువులు ఆరోగ్యశ్రీ పెట్టిండు. ఇవాళ కుయ్యి మంది తిరుగుతుంది, ఎంతమందిని బతికిస్తుందండి? అలాంటి పథకాలు పెట్టాలి మహానుభావులు అండి. ఆ కుటుంబమే మహానుభావుల కుటుంబం అండి.